మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం గురుగారు. సాయిరామ్. గురుగారు, కొన్ని నాణాలు మన దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అండ్ డబ్బు కూడా కలిసి వస్తుంది, కుటుంబ సమస్యలు దూరం అయిపోతాయని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అయితే వాస్తుపరంగా ఎటువంటి నాణాలు మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అంటారండి? వాస్తుపరంగా అంటే మనకి ఫెంగ్షుయిలో చెప్తారు నాణాల గురించి. అందులో బంగారపు పూత పూసినట్టుగా బాగా మెరుస్తూ ఉండే కాయిన్స్, ఒక కాయిన్స్ మధ్యలో ఉండే రంధ్రము చతురస్రాకారంలో ఉంటుంది, రౌండ్గా ఉండదు. అది కొన్ని నంబర్ ఆఫ్ నాణాల బంచ్, వాటికి అన్నిటికీ కలిపేసి ఒక రెడ్ కలర్ రిబ్బన్ కట్టి ఉంటుంది. ఇది దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని ఫెంగ్షుయిలో వాళ్ళు చెప్పినటువంటి ఒక రెమెడియల్ పద్ధతి. అయితే అది ఎంతవరకు నిజము అన్నది చెప్పటం కష్టం. ఎట్లాగంటే వీళ్ళు చెప్పినవి అన్నీ కూడా అంతటా సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయినవి కాదు. మనము ఫైవ్ ఎలిమెంట్స్ అంటాం కదా పంచభూతాలని, వాళ్ళ దగ్గర ఇట్లాంటివే కొన్ని ఉంటాయి, ఇన్ అడిషన్ టు దట్ ఇంకా కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనది చాలా పురాతనమైనటువంటిది వాస్తు విషయం. వాళ్ళది కూడా పురాతనమైనది, కానీ ఇంటర్ప్రిటేషన్స్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. వాళ్ళు మార్కెటింగ్ ఎక్కువ వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా లాఫింగ్ బుద్ధా కానివ్వండి, ఇంకా ఫిష్ కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి. అవి వరల్డ్ వైడ్ మార్కెట్లో మీకు ఎక్కడ చూసినా దర్శనం ఇస్తాయి. ఇట్ పెద్ద బిజినెస్ అది. మన ఇండియన్ వాస్తుకు సంబంధించి ఇట్లాంటివన్నీ ఎక్కడ అవైలబుల్ లేవు. ఎవరికి అవసరమైతే వాళ్ళ వరకే చేస్తారు తప్ప ఇవన్నీ మార్కెట్లో విడుదల చేసినవి ఎక్కడ కనపడవు మనకి. ఈ మధ్యన మొదలైంది కొన్ని క్షేత్రాల్లో కానీ, తీర్థక్షేత్రాల్లో కానీ అక్కడ కొన్ని యంత్రాలన్నీ పెట్టి అమ్ముతున్నారు. ఇక మన దగ్గర ప్రాణ ప్రతిష్ఠ చేయని యంత్రాల గురించి చెప్పడం అవసరం లేదు. ఒక యంత్రం తయారు చేస్తున్నారంటే దానికి తగినటువంటి జపము, పూజలు, నైవేద్య సమర్పణలు, ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ చాలా ఉంటాయి మన దగ్గర. వాళ్ళే అట్లా కాదు, జస్ట్ మెషిన్లో తయారు చేసి తీసుకెళ్ళి షాప్లో పెట్టేయటమే. ఈ మధ్య మన దగ్గర కూడా మొదలైంది ద సేమ్ బిజినెస్. అలా కాకుండా ఒకరికి నాణాల వరకే మనం ఆలోచించినట్లయితే ఎవరికి వాళ్ళకి పనికొచ్చేటటువంటి నాణాలు కొన్ని ఉంటాయి. ఇది అదృష్టముకి సంబంధించిన విషయం. ఒకరికి అదృష్టాన్ని తెచ్చేటటువంటి ఒక నంబరు అందరికీ అదృష్టాన్ని తీసుకురావాలని ఏమి లేదు. అవును, వాళ్ళ వరకే అది పరిమితం అవుతుంది. అవును, అందరికీ అదృష్టాన్ని తీసుకొచ్చేవి ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ దాని గురించి పెద్దగా చెప్పటం అనవసరం. కొంతమంది నంబర్ 9 అందరికీ పనికి వస్తుంది అంటారు, కొంతమంది ఇంకో వేరే ఒక నంబర్ అందరికీ పనికి వస్తుంది అంటారు. ఇలా కాదు, అందరికీ పనికి వచ్చే సంఖ్యలు ఏవైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ మధ్యన మనకు చరిత్రలో ప్రూవ్ అయినటువంటి ఒక నంబర్ ఉంది, అది 999, 3 9. ఈ 3 9 కలిసి వచ్చింది. ఏదైనా సరే దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వెహికల్స్కి నంబర్స్ వేసుకుంటారు 999. అవును, ఇదంతా చాలా కాస్ట్లీ అఫేర్. ఇప్పుడు 999 నెంబర్ కావాలంటే కొన్ని వేల రూపాయలు కట్టాలి వాళ్ళకి. అవును, అలా ఉంటుంది. కానీ మనము మన వరకు చిన్నగా తయారు చేసుకొని ఒక 999 నెంబర్ మన దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకటి 786 నెంబర్ ఒకటి ఉంది. అవును, ఈ 786 నెంబర్ అన్నది ఒక రిలీజియన్కి సంబంధించిన ఒక పవిత్రమైన నెంబర్. అది దాన్ని అందరికీ వర్తింప చేయటము సరైన ఇంటర్ప్రిటేషన్ కాదు. ఆ నెంబర్ పనికి వస్తుంది. దీవార్ సినిమాలో మనం చూస్తాం అమితాబ్ బచ్చన్ దగ్గర 786 బిల్ల ఉంటుంది. బుల్లెట్ తగిలినప్పుడు ఆ బిల్లకు తగులుతుంది కాబట్టి ఇతను రక్షింపబడతాడు. ఎస్, ఇది దేవునికి సంబంధించిన ఒక గొప్ప పవిత్రమైన చిహ్నంగా భావిస్తారు. అది అందరికీ అట్లా ఉండాలనేం లేదు. 786 అంటే ఎక్కీస్ అంటారు, 21 టోటల్ నంబర్. ఎక్కీస్ కొందరికి పవిత్రమైన నంబర్, అందరికి కావాలనేం లేదు. 999 నంబర్ ఒకటి ఉంది. 999 నంబర్ చాలా చాలా పవర్ఫుల్ నంబర్. అది 9 × 27 అవుతుంది. మళ్ళీ 2 + 7 కలిపితే 9 అవుతుంది. అవును, సో ఎటు కూడినగానే 9 అవుతుంది. అంటే కూడినంత మాత్రాన సింగిల్ డిజిట్ వచ్చే 9 పర్ఫెక్ట్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనకు 108 ఉంది, 18 తోడినా 9 వస్తుంది. కానీ 18 అంతా కాదు, 9 తర్వాత 27. ఇవి రెండు చాలా పవర్ఫుల్ థింగ్స్ అనమాట. 9 సింగిల్గా, లేకపోతే 27 2 + 7 9. ఈ 999 అంటే మళ్ళీ 27 అనమాట. ఈ 999 నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్. అయితే ఇది జనరల్, కానీ ఎవరికి వాళ్ళకి పనికొచ్చే నెంబర్లు కొన్ని ఉంటాయి ప్రత్యేకంగా. ఓకే, వాళ్ళు ఎవరికైనా కూడా ఏమిటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ డేట్ ఆఫ్ ఇయర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు
సపోజ్ ఎవరో ఒకరు ఒక 5వ తారీఖు నాడు పుట్టారనుకోండి, 5వ తారీఖు నాడు పుట్టినప్పుడు ఐదు ఎవరైనా ఒక కాయిన్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాయిన్ మీద, 1949, 1956, 1900 ఇంకోటి లేకపోతే 2010, 2020 ఆ ఇయర్ చూసుకోవాలా. ఆ ఇయరు రెండు విధాలు ఏదో ఒక విధంగా వీళ్ళకు కలిసి రావాలా. ఒకటి ఆ ఇయరు కాయిన్ మీద ముద్రింపబడిన ఇయరు వీళ్ళ బర్త్ ఇయర్ అయి ఉండాలి. ఓకే, ఒక ఇండివిజువల్ పర్సన్కి నేను 1949లో పుట్టాను అనుకోండి, 1949లో ముద్రితమైనటువంటి ఒక కాయిన్ ఏదన్నా ఉంటే అది ఏ జమానది కానీ ఇప్పుడు చలమణిలో ఉండని ఉండకపోని అది నాకు బాగా పనికొస్తుంది. సపోజ్ నా డేట్ ఆఫ్ బర్త్ 8/9 ఉందనుకోండి, ఈ 1949, 1950, 1980 వాట్ ఎవర్ ఇది ఆ 4 నంబర్స్ యొక్క కూడితే అది నా డే ఆఫ్ బర్త్కి సమానంగా ఉండాల. ఓకే, సపోజ్ నేను 7వ తారీఖు పుట్టాను అనుకోండి, ఈ 19 తర్వాత లేకపోతే 2000 తర్వాత ముద్రితమైనటువంటి కాయిన్ ఈ 4 అంకెలు కలిపితే ఒక నంబర్ వస్తుంది. అది ఒకవేళ 2 డిజిట్స్ నంబర్ అయితే ఆ 2 డిజిట్స్ని కలిపితే మళ్ళీ ఒక సింగిల్ నంబర్ వస్తుంది. అది నా డేట్ ఆఫ్ బర్త్ కుదరాదా. నేను 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో ఎప్పుడైనా నేను పుట్టుండొచ్చు. నేను పుట్టిన ఇయర్ అన్నా కాయిన్ మీద ఉండాలి, లేకపోతే ఆ కాయిన్ మీద ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నా అవి నా డే ఆఫ్ బర్త్కి సమానంగా ఉండాలి. ఇటువంటి కాయిన్ ఏదైనా మీకు కొనటం అమ్మటంలో దొరికిన చేంజ్లో ఏ కాయిన్ మీదైనా ఈ నంబర్ మీకు దొరికితే అది మీరు పర్సులో పెట్టేసుకోండి. పర్సులో పెట్టేసుకునే ముందు సాధారణంగా చేసే శుద్ధి కార్యక్రమం ఒకటి ఉంటుంది. అది అంటే మామూలుగా నీళ్ళల్లో తడిపేసి కొంచెం తుడిచేసి ఆవిడ పెట్టేసి కొంచెం ఒక కొత్త చిన్న వస్త్రంలో కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ చిన్న పాటి పచ్చకర్పూరం కొంచెం లిటిల్ వేసేసి దాన్ని మూటలా కట్టేసి దాన్ని తీసుకెళ్ళి మనం బీరువాలో పెట్టుకోవచ్చు. ఒక కాయిన్ రూపంలో ఇవన్నీ మూట కట్టకుండా మన పర్సులోనే ఏదో ఒక మూలకి డిస్టర్బ్ కాకుండా పెట్టుకోవచ్చు. ఇవి ఇది దొరికితే అదృష్టం అనుకోండి. దాన్ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి, బీరువాలో పెట్టి కానీ పర్సులో పెట్టి కానీ ఆ డే నుంచి మీకు తెలిసిపోతుంది హౌ యువర్ మనీ పర్స్ ఈజ్ వెయింగ్. ఓకే, ఎట్లా మనీ పర్సులో డబ్బులు ఎట్లా కూడుతుంటాయి, లేకపోతే మనం బీరువాలో డబ్బులు ఎట్లా దినదినానికి మనకి సేవింగ్స్ పెరిగిపోతుంటాయి, లేకపోతే మనం కొన్న ఆస్తులు వాటి విలువలు పెరిగిపోవటం, లక్షల్లో ఉన్న ఆస్తి విలువ కోట్లలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. థింగ్ ఇస్ దట్ కాయిన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మీరు మీకు వచ్చే చిల్లరలో మీరు జస్ట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఆ ప్రొడక్షన్ ఇయర్ చూస్తూ ఉంటుండండి, ఏదో ఒక టైంలో మీకు తప్పకుండా దొరుకుతుంది. దట్ టైమ్ దట్ ఇస్ ద టర్నింగ్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. మీరు దాన్ని చూసుకొని చూసుకోండి, దాని మంచి అద్భుతమైన ఫలితాలు చాలా సులభంగా పొందవచ్చు. ఇదివరకు ఎంతో కష్టపడితే అయ్యే పనులు కూడా ఈ కాయిన్ మీకు దగ్గర ఉందంటే చాలా చిన్న చిన్న ప్రయత్నాలతో పెద్ద పెద్ద పనులు ఈజీగా చేయగలుగుతారు. ఎస్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సాయి, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.